ఏమండి ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ స్థలం ఉందా అయితే గోవిందా గోవిందా ఏంటి రౌడీ షీటర్లు కబ్జా కోర్లు కొట్టేస్తారు అనుకుంటారా ఓహో అంత ఛాన్స్ వేల వరకు రాదంటారా అయితే మీరు పేడ మీద కాలేసినట్టే జాగృతగా జారిపడతారు భూ కబ్జాలు భూ తగాదాలు కోర్టులో భూమి మీదలో ఉన్న కేసులు మామూలే ఎందుకంటే ఇప్పుడు ఉన్నది సంచలనాల ప్రభుత్వం కదా వీళ్ళు చేస్తున్న సంచలనాల్లో ఒక సంచలనమే ఈ ఖాళీ భూమి యజమానుల గుండెల్లో రేకెత్తిస్తున్న సంచలనం ఏంటి అర్థం కావట్లేదా చూపిస్తా చూడండి బాబు ఎడిటర్ బత్తాయి ఆల్ ది బెస్ట్ ఫోటోలు వేయండి అమ్మా చూసారు కదా నా వాకు బత్తాయిలు ఖాళీ స్థలాలు ఉంటే స్వాధీనం చేసుకుంటావు అనే బోర్డులు రాజమహేంద్రవరంలో అంటే రాజమండ్రిలో 300 బోర్డులు గుంటూరులో అయితే ఏకంగా 3000 స్థలాల్లో బోర్డులు వెలిసాయి వీటిని అత్యంత శ్రద్ధా భక్తులతో ఏర్పాటు చేసింది మాత్రం మన మున్సిపల్ సిబ్బంది ఖాళీ స్థలాలు అపరిశుభ్రంగా ఉన్నా అంటే మన రాష్ట్ర రోడ్ల పరిస్థితి లాగా అనుకుంటా ఇక చెత్త చెదారాలు పేరుకొని ఉన్నా వీళ్ళు చేసే చెత్త పనులు చెత్త పన్నులాగా ఏమో ఏంటది మురుగునీరు నిలువ ఉన్నా కలుషితమైన కంపు కొట్టే వీళ్ళు మనుషుల్లాగా అనుకుంటా రాబోయే కాలంలో ధరలు పెరుగుతాయని పిల్లల చదువులకు పెళ్ళిలకు పనికొస్తాయని కింద మీద పడి స్థలాలు కొనుక్కుంటారు సామాన్య జనాలు ఎవరికి ఉండదండి సరే మరి ప్రభుత్వ నాయకుల్లాగా బరి తెగించి బెదిరించి సంపాదించలేరు కదా చాలా మంది స్థల యజమానులు ఉద్యోగాలు వ్యాపారాల నిమిత్తం వేరే ఊళ్ళో ఉంటారు మరి ఇక్కడ ఉపాధి అవకాశాలు లేనప్పుడు ఆదాయ వనరులు లేనప్పుడు వెళ్ళరాయేంటి మరి మరి ఆ స్థలాల ఆలనాపాలన ఎవరు చూస్తారండి అందుకేగా మేము చూసుకుంటున్నాం అంటున్నారు మున్సిపల్ అధికారులు ఆ స్థలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు కడతామంటున్నారు ఈ ప్రభుత్వ బత్తాయిలు వాహనాల్లో తిరిగే జనాల నడ్డి విరగ్గొడుతున్న దిక్కుమాలిన గతుకుల రోడ్లను పట్టించుకునే దిక్కే లేదు బూత్ బంగ్లాల్లో తుప్పలతో పాములతో నిండిపోయి శిథిరావస్థలో ఉన్న ప్రభుత్వ భవనాలను బాగు చేసే నాదుడే లేడు గమ్మత్తు ఏంటంటే జస్ట్ 100 మంది వ్యక్తులు వాళ్ళ సంస్థల నుండి 700 కోట్లకు పైగా పన్ను బకాయిలు ఉన్నాయి ఉంటే అడిగేస్తారంటే అయిన వాళ్ళు ఆగ్రహించారంటే నా అమాయక బత్తాయిలు వీళ్ళను రాజకీయ అరాజకీయ కారణాలతో చూసి చూడనట్లు వదిలేస్తున్నారు వదిలేకపోతే ఈ ప్రభుత్వ నాయకులు చూస్తూ ఊరుకుంటారంటే అబ్బా ఇప్పటికే లాగ్ ఎక్కువైందండి నా లాగ్ బత్తాయిలు సహస్ర సలహాదారుల సూచన ఆధారంగా ఇప్పుడు పనిగట్టుకుని పన్నుల వసూళ్ళలో భాగంగా అప్పనంగా ఆదాయం పెంచుకోవాలనే ఆలోచనతో ఈ మహత్కార్యాన్ని మొదలుపెట్టారు నా బత్తాయిలు ఏమండోయ్ స్థలం బత్తాయిలు ముందే జాగ్రత్త పడండి లేకపోతే మీ స్థలంలో ఆఫీసు కట్టి మీకే పెన్షన్ ఇచ్చేస్తారు చూసారా నా బత్తాయిలు అమ్మవారిని అవమానించిన అంబటి అడ్రస్ లేకుండా పోతావనే అంబటికి వార్నింగ్ ఇచ్చిన నోటితోల నాగయ్య ఎంత జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా మాటి మాటికి దొరికిపోతున్న అంబటి పనికి మాలిన బఫూన్లతో గాడిదలను పోల్చొద్దంటున్న గాడిదలు ఖాళీ స్థలాలు ఉంటే కట్టేస్తావు అంటున్నారు ప్రభుత్వ అధికారులు ఇవ్వండి ఈ వారం బత్తాయి ముచ్చట్లు